నమస్కారం, మీరు చూస్తుంది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా నేడు 20వ వార్డు నందు పర్యటించిన టీడీపీ నేతలు స్థానిక వార్డు నందు ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు త్వరలోనే నిధులు విడుదల చేస్తామంటూ హామీ. భారీ ఎత్తున టీడీపీ పార్టీలో చేరిన మైనార్టీ వర్గ ప్రజలు పట్టణంలో జరుగుతున్న అభివృద్ధికి ప్రజలు స్వచ్ఛందంగా మద్దతిస్తూ పార్టీలోకి రావడం జరుగుతుందన్న రావి ఎలవర్తి. లూనార్ ఎక్స్పోర్ట్స్ యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపిన కార్మికులు ముందస్తు సమాచారం లేకుండా విధుల నుండి తొలగించడం అన్యాయమంటూ వెల్లడి. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా నేడు టీడీపీ నేతలు 20వ వార్డు నందు పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకోవడంతో పాటు వార్డు అభివృద్ధికి నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. గుడివాడ నియోజకవర్గ టీడీపీ కార్యాలయం నందు స్థానిక ముస్లిం మైనార్టీ నాయకులు ఇబ్రహీం ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన సుమారు 100 మంది ముస్లిం మైనార్టీ కార్యకర్తలు నాయకులు రబ్బాని ఆధ్వర్యంలో టీడీపీ పార్టీలో చేరారు. వారికి గుడివాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావులు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రావి ఎలవర్తిలు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితుల టీడీపీ పార్టీలో అనేక మంది చేరడం జరుగుతుందని అన్నారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మసీదులో పనిచేసే ఇమాములకు ప్రతి నెల గౌరవ వేతనం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, ప్రజలు వీటిని గమనించి టీడీపీలో చేరడం జరుగుతుందని తెలిపారు. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా పేద ముస్లిం యువతుల వివాహానికి 50,000 రూపాయలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే ప్రతి సామాజిక వర్గ అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు. పట్టణ ముస్లిం నాయకులు వారికి ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకువచ్చి సమస్యలను పరిష్కరించడంలో ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బాజీ బాషా, సర్కార్, అబు, జానీ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ రోజున వాళ్ళ ఎలక్షన్స్ కోసం రాలా, ఓట్ల కోసం అసలే రాలేదు. ఇంకా సమయం సంవత్సరం కాలం ఉంది. ఈలోపు రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం పార్టీ యంత్రాంగం అంతా కూడా గ్రామాల్లో పట్టణాల్లో తిరుగుతూ ఈ 3.5 సంవత్సరాల్లో ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈ విధంగా ప్రజలకు అందుతున్నాయి, ఇబ్బందులు ఎక్కడ ఉన్నాయి అన్నీ కూడా తొలగించే విధంగా ఈరోజు చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాల ప్రకారం ఈరోజు రాష్ట్రం అంతా తిరుగుతుంది. మొన్నటికి దగ్గర దగ్గర 1 కోటి మంది ఇళ్ళకి, గృహాలకి ఈ రోజున మనం రాష్ట్రంలో 13 జిల్లాల్లో 1 కోటి మందికి పూర్తి చేసుకున్నాం. ఇంకా బ్యాలెన్స్ కూడా రాబోయే 10-15 రోజుల్లో పూర్తి చేస్తాం. రాష్ట్రం అంతా కూడా ఈరోజు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ, వాళ్ళ సంక్షేమం కోసం 2 లక్షల కోట్లు ఇది ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు, మధ్యతరగతి కుటుంబాలకి చేయూతనిస్తూ ఆ కుటుంబాలను బలోపేతం చేస్తాకని అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ రోజున ప్రతి పేద కుటుంబం కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ప్రతి కుటుంబానికి 10-15,000 ఆదాయం వచ్చే విధంగా కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. ఈ రోజున ఏదైతే డ్వాక్రా రుణమాఫీ ఉందో ఆ పేద కుటుంబాలకి చేయూతనిచ్చే విధంగా ఈ రోజున 10,000 కోట్లు రుణమాఫీ చేయడం జరిగింది. అలాగే రైతు రుణమాఫీ దగ్గర 25,500 కోట్లు రుణమాఫీ చేశాం. ఈ విధంగా ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చామో ఈ 3.5 సంవత్సరాల కాలంలో దానికంటే ఎక్కువ కార్యక్రమాలు చేశాం. వాళ్ళ మన భారతదేశ 29 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమం కోసం 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టామంటే సామాన్య విషయం కాదు. వాళ్ళ ముఖ్యంగా మన రాష్ట్రం మిగతా రాష్ట్రాలకి ఆదర్శంగా నిలబోతుంది. ఇవన్నీ కూడా గమనించాలి. మంచి అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన యొక్క దూరదృష్టితో, ఆయన విజన్తో ఈ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. మనం విడిపోయిన తర్వాత ఏ పరిస్థితుల్లో ఉన్నాం 3.5 సంవత్సరాల క్రితం, మరి ఈ 3.5 సంవత్సరాల తర్వాత మన రాష్ట్రం ఏ స్థాయిలో ఉందో ఒకసారి మీరు గమనించాలి. జీడిపి రెవెన్యూ కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఇవాళ పట్టణంలో చూస్తే 36 వార్డుల్లో భారీగా ఈ రోజున గతంలో ఏ చైర్మన్ కానీ, ఏ కౌన్సిల్ కానీ, ఏ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈ రోజున మన పట్టణంలో చేసుకున్నామంటే ముఖ్యంగా ఎలవర్తి శ్రీనివాసరావుని, కౌన్సిల్ సభ్యులను అందరూ కూడా అభినందిస్తున్నా. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ 36 వార్డుల్లో బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. రోడ్లు వేస్తున్నాం, డ్రైన్లు వేస్తున్నాం, తాగునీరు అందిస్తున్నాం. 100% రాబోయే ఇంటింటికి తెలుగుదేశం భాగంలో 20వ వార్డులో తిరుగుతూ ఉన్నాం. చాలా సంతోషం, బ్రహ్మాండంగా
సక్సెస్ఫుల్గా ఈ వార్డులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి సొంతంగా వాళ్ళందరూ కూడా ఈ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏ ఇంటికి వెళ్ళినా కూడా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి జరుగుతూ ఉంది గుడివాడలో. అట్లాగే ముఖ్యంగా ఈ ఆర్టీసీ కాలనీ, బ్యాంక్ కాలనీ, స్లాడర్పేట చాలా పెద్ద వార్డు. ఇది ఏరియా పరంగా, ఓటింగ్ పరంగా కూడా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఉంది. కాబట్టి కొన్ని సమస్యలు ఎక్కువ ఉన్నాయి. అయినా కూడా గతంలో లింగం ప్రసాద్ గారు మిస్సెస్ లాస్ట్ టైం చేశారు. ఇప్పుడు ఆయన ఉండటం వలన, కొంత అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అవడం వలన పూర్తిగా చాలా వరకు నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో రోడ్లన్నీ కూడా చాలా వరకు డెవలప్ అయినాయి. ఇప్పుడే 2-3 రోడ్లు కొన్ని అడిగారు, పైప్ లైన్లు అడిగారు. తప్పనిసరిగా మాకు ఇంకా 2 సంవత్సరాల లోపు టైం ఉంది. ఇది అయ్యే లోపల ఈ 20 వార్డులో కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒకటే గుడివాడలు, రాష్ట్రం మొత్తం అభివృద్ధి జరుగుతుంటే గుడివాడలో అభివృద్ధికి అరాచకానికి పోటీ జరుగుతుంది. ఒక పక్కన మేము అభివృద్ధి ఎలా చేయాలని మేము చూస్తూ ఉంటే, రెండో పక్కన ఇక్కడ గెలిచినటువంటి శాసనసభ్యుడు అరాచకం ఎలా చేయాలి, గొడవలు ఎలా చేయాలి, ఇళ్ళకి డబ్బులు కట్టుకుంటుంటే ఇళ్ళు శాంక్షన్ అవుతుంది, వాళ్ళని ఎలా చెడగొట్టాలి, వాళ్ళకి శాశ్వతంగా నేను ఉన్నంతకాలం వీళ్ళకి ఇళ్ళు రాకుండా చేస్తే కానీ వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండరని ఒక ఆలోచన. ఇదేనా ప్రజలు ప్రజాప్రతినిధిగా ఎన్నుకుంటే చేయాల్సినటువంటి కార్యక్రమం? ఒక పదవి ఇచ్చిన తర్వాత ఆ పదవికి న్యాయం చేసినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధిగా ఉన్న ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. ఈ గుడివాడికి ఏం చేశావు నువ్వు అని అడిగితే ఏమీ చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఈ రోజున ప్రతి ఒక్కడి మీద ఒకే ఒక్కడు మాత్రం చెప్పగలరు, ఖాయంగా చెప్పగలరు ఏంటంటే, నోరుని జాగ్రత్తగా వాడి ఆడో బచ్చేగాడు, ఈడో పొగొడిగాడు, ఆడో చెంచేగాడు, కుక్క ఈ మాటలు సభ్య సమాజంలో ఏమనుకుంటున్నారు మన గురించి, ఈ ప్రజలు ఏమనుకుంటున్నారనే ఆలోచన లేనటువంటి వ్యక్తులు ఈ రోజున గుడివాడ పట్టణంలో ఉండటం వలన ఈరోజు గుడివాడకు అభివృద్ధి కుంటుపడింది. మరి గడిచినటువంటి 3 సంవత్సరాలుగా అభివృద్ధి ఏ విధంగా ఉందో మీరు చూస్తూనే ఉన్నారు. గుడివాడ పట్టణం శరవేగంగా అభివృద్ధి చెంది రాజధానితో ఈ రోజున పోటీ పడే స్థాయికి వచ్చాం. కాబట్టి ఎవరు ఎన్ని యాసాలు వేసినా సరే తప్పనిసరిగా ఈ రోజున 20వ వార్డు ప్రజలు కానీ గుడివాడ పట్టణం కానీ, నిన్న మొన్న 5 కోట్ల రూపాయలు మన రూరల్ మండలానికి కానీ నందివాడ మండలానికి కానీ పంచాయతీ 7 కోట్ల రూపాయలు వచ్చినాయి. ప్రతి చోట అభివృద్ధి 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 ఒకటే నినాదం. ఈ అభివృద్ధితోనే ముందుకెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ గుడివాడలో రేపు రా వెంకటేశ్వరరావు నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం జెండాని రెపరెపలాడించిన ఖాయం 5000 ఈరోజు నేను చెప్తా ఉన్నా. నేను ఓడిపోతే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతా అన్నాడు. మేము కూడా అంతే సవాల్ సిద్ధం. 5000 మెజారిటీతో నిన్ను ఓడించకపోతే ఉదయక అని మేము తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తాం. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా 20వ వార్డు తిరగటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గత 60 రోజుల నుంచి గుడివాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు వార్డులు కూడా తిరుగుతూ ఉన్నప్పుడు జనాల నుంచి బ్రహ్మాండమైన స్పందన. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 3 సంవత్సరాలు 4 నెలల కాలంలో ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు, వాటన్నింటినీ కూడా జనం అభినందిస్తూ ఇటువంటి ముఖ్యమంత్రి మాకు కావాలి, ఒక పెద్ద కొడుకుగా ఏదైతే ఆ రోజున ఎలక్షన్లకు వెళ్లే ముందు ఆయన ఏదైతే ప్రామిస్ చేశారో, ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి ఇస్తానని చెప్పారో, ఏదైతే పెన్షన్లు కానివ్వండి మిగిలిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అన్నీ అలా ఆ రకంగా మాకు చేస్తున్నారు. ఇటువంటి ముఖ్యమంత్రి మాకు ముందు ముందు కూడా కావాలి. ఇంకా కొన్నాళ్ళు మాకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కనుక చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టయితే ఈ రాష్ట్రం ముందుకు వెళ్తాకు ఉపయోగపడుతుంది. ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి ఆయనకి మనందరం కూడా మద్దతు తెలపాలి అని చెప్పి పెద్దలు, వయసు 60 సంవత్సరాల పైబడిన వాళ్ళు, అట్లాగే యువత వీళ్ళందరూ కూడా చెప్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఇవాళ గుడివాడ పట్టణాన్ని తీసుకున్నట్టయితే ఇవాళ రాజధాని నగరానికి దగ్గరగా ఉన్నటువంటి మన మున్సిపాలిటీ ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు నారా లోకేష్ గారు ఏదైతే ఇవాళ వార్డుల్లో కానివ్వండి లేకపోతే పంచాయతీలో కానివ్వండి, ఏదైతే ఈ సిమెంట్ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కల్వర్ట్లు కానీ ఇటువంటి ఏవి కూడా 2019 సంవత్సరానికి ఎలక్షన్లకు వెళ్ళినాడు ఏది కూడా సిమెంట్ లేని రోడ్డు ఉండకూడదు అని చెప్పి ఏదైతే చెప్పారో ఆ రకంగా ప్రయత్నం చేస్తూ ఆ రకంగా ముందుకు వెళ్తుంది ఈ మున్సిపాలిటీ. ఇవాళ రావి వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో, అట్లాగే మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు గారి శ్రమతో కృషితో ఇవాళ గుడివాడ పట్టణం అభివృద్ధి చెందుతూ ఉంది. అట్లాగే ఇంకా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అనేక రకమైనటువంటి పథకాలు, ఈ రాష్ట్రాన్ని ముందుకు వెళ్ళాలి అంటే పెట్టుబడులు రావాలి అని చెప్పి ఏదైతే పెట్టుబడులు తీసుకొస్తూ రాబోయే కాలంలో ఏదైతే వాళ్ళు చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఏదైతే వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు కల్పించాలో వాటన్నిటికీ
అనుగుణంగా ఆయన పరిశ్రమల్ని పెట్టుబడిని తీసుకొచ్చి అనేక రాష్ట్రాలు దేశాలు తిరుగుతూ వాటన్నిటినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టించే కార్యక్రమం. అట్లాగే ఇంకా ఇవాళ రాజధాని ప్రాంతంలో ఏదైతే ఉందో 14 రకాల మెడికల్ కాలేజీలు, 14 మెడికల్ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా రాబోతూ ఉన్నాయి. విద్యాపరంగా బ్రహ్మాండమైనటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు విట్టైటే కానివ్వండి, ఎస్ఆర్ఎం అయితే కానివ్వండి, ఇట్లా అనేక రకమైనటువంటి ఇంజనీరింగ్ కాలేజీలన్నీ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా విద్య, ఆరోగ్యం రెండు ఏదైతే ఉన్నాయో అవి రెండు కనుక సామాన్యుడికి కనుక అందించినట్టయితే ఈ రాష్ట్రంలో కనుక సామాన్యులు కూడా వారి యొక్క స్థితిగతులు మెరుగుపరుచుకోవడానికి వీలవుతుంది అని చెప్పి ఆయన ఏదైతే ఆలోచన చేస్తూ ఉన్నారో, అది కాకుండా సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు ఏదైతే కార్పొరేషన్ల ద్వారా ఏదైతే మైనార్టీలకు ఏదైతే ఆయన పెళ్లి కానుకగా ఇచ్చారో, పెళ్లి కానుక 50,000 రూపాయలు ఆడపిల్లలకు ఇచ్చారో, దాన్ని ఒక మైనార్టీలకే కాకుండా రేపు జనవరి నుంచి ఎస్సీ బైసీ వర్గాలకు కూడా ఏదైతే 35,000 రూపాయలు ప్రతి సంవత్సరం 40,000 కుటుంబాలకు ప్రతి సంవత్సరం ఇవ్వాలి అని చెప్పి కృతనిశ్చయంతో ఆయన ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఇట్లా అనేక కార్యక్రమాలు లోటు బడ్జెట్లో ఉన్నా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ ఏదైతే పట్టిసీమ ద్వారా ఇవాళ నీళ్ళు వచ్చి జూన్ మొదటి వారానికల్లా జూన్ 10వ తారీఖు కల్లా నీళ్ళు వచ్చి ఇవాళ బ్రహ్మాండమైన పంట 2014లో ఎన్నికల మేనిఫెస్టోలో ఏమైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా తూచా తప్పకుండా మరి ఈ రోజున బడ్జెట్ లేకపోయినా లోటు బడ్జెట్లో ఉన్నా రాష్ట్ర విభజన తర్వాత పరిణామాల్లో ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా ఆయన చెప్పినటువంటి ప్రతి పనిని కూడా చాలా సక్రమంగా మరి రైతులకి రుణమాఫీ అయితే ఏమి మరి 24,500 కోట్లు మరి ఇవ్వటానికి దేశ చరిత్రలోనే ఎక్కడా కూడా లేని విధంగా ఆయన మరి చేస్తూ ఉన్నారు. అలాగే డ్వాక్రా మహిళలకి, అలాగే ఆయన పాదయాత్రకు వచ్చినప్పుడు చెప్పారు నేను ప్రతి ఇంటికి కూడా పెద్ద కొడుకుగా ఉంటానని. మరి అలాగే వృద్ధులు, వికలాంగులు, వితంతువులు అందరికి కూడా ఆయన అనేక రకాలుగా మరి అన్నీ కూడా పెన్షన్లో 200 నుంచి మరి ఆ విధంగా పెంచి 1,000 రూపాయలు 1,500 వికలాంగులకి మరి చేయడం, మరి ఇవన్నీ కూడా ఇంకా సంక్షేమ కార్యక్రమాలు, చంద్రన్న బీమా, మరి ఆ పన్నులు ఉన్నారు మరి వాళ్ళు కూలీనాలి చేసుకునేవాళ్ళు, వాళ్ళు ఏదన్నా ఇంట్లోంచి బయటికి వెళ్ళిన వ్యక్తి తిరిగి రావాలంటే మరి ఏం జరుగుతుందో మనం పరిస్థితులన్నీ అందరికీ తెలిసిందే. మరి అలాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబానికి ఆదుకోవడానికి ఆయన ముందస్తుగా చక్కగా మంచి ఆలోచన చేసి మరి వాళ్ళ ఇంటికి మరి పెద్ద కొడుకుగానే అంత అమౌంట్ 2 లక్షల రూపాయల నుంచి మరి వాళ్ళ అమౌంట్లు కూడా పెంచి మరి అన్నీ కూడా అందరికీ చేయడం, మరి ఆ చంద్రన్న బీమా అనేది కూడా చాలా వరం లాంటిది అందరికి కూడా, పేదవాళ్ళందరికీ కూడా. మరి అలాగే ఇంకా సంక్షేమ కార్యక్రమాలు, మరి కరెంటు ఇదివరకు ఎలా ఉండేది గత ప్రభుత్వంలో, మరి ఇలా గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా సంస్కరణల ద్వారా ఆయన మొత్తం కూడా మరి చాలా ఈ బ్రహ్మాండమైన ఇవాళ మొత్తం 24 గంటలు కరెంటు ఇవ్వడమే కాకుండా పక్క రాష్ట్రాలకు కూడా కరెంటు మనం ఉత్పత్తి చేసే పరిస్థితిలో ఉన్నామంటే అలాంటి చేయగలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారని అందరూ ప్రజలందరూ నమ్ముతున్నారు. మరి అలాగే గుడివాడ పట్టణానికి వచ్చేటప్పటికి మరి గతం నుంచి కూడా అభివృద్ధి ఎలా ఉంది, తెలుగుదేశంలో భాగంగా 26లో లింగం ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇన్ఛార్జ్ రావెంకటేశ్వరరావు, యలవర శ్రీనివాసరావు మేమందరం కూడా రావడం జరిగింది. చాలా సంతోషం, ప్రజలందరూ కూడా సంతోషంగా మాకు స్వాగతం పలిగారు. ఇక్కడ సమస్యలన్నీ కూడా వాళ్ళు కొన్ని సమస్యలు చెప్పారు, అవన్నీ కూడా తీర్చడానికి ముందస్తు చర్యలు తీసుకుని ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తామని చెప్పేసి ఇక్కడ అందరికీ కూడా హామీ ఇచ్చారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత అనాథల పాలైనటువంటి మన రాష్ట్రాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు రోజు 18 గంటలు అహర్నిశలు కృషి చేసి మరి రాష్ట్రాన్ని గాడిలో పెట్టి అభివృద్ధి పథంగా తీసుకొచ్చిన సంగతి మనందరం కూడా తెలుసు. అదే కాకుండా పట్టిసీమ ద్వారా ఈరోజు మనం తాగునీరు కానీ సాగునీరు కానీ ఇవాళ పంటలు పండినాయి అంటే 40-45 బస్తాలు అవుతున్నాయి అంటే పట్టిసీమ అని చెప్పేసి రైతులందరూ కూడా చెబుతున్నారు. అదే రకంగా పెన్షన్ విషయంలో కానివ్వండి, రైతు రుణమాఫీ కానివ్వండి, కాపు కార్పొరేషన్ ద్వారా ఇచ్చే రుణాలు కానివ్వండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమం ద్వారా ఇచ్చేటువంటి రుణాలు కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాలుగా ఈ రోజున మరి అంతు వస్తుంది. అంతా ఒక ప్రణాళిక ముందస్తుగా ఆయన చేసినటువంటి తెలివితేటలతో చేసినటువంటి విషయం అని చెప్పేసి మనందరం కూడా తెలియజేయ తప్ప మరి అదే అధికార పార్టీ చేతకానితనాన్ని ఎండగొట్టేందుకు రేపటి నుండి గుడివాడ పరిసర ప్రాంతాల్లో గడప గడపకి వైకాపా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని పట్టణ వైకాపా పార్టీ అధ్యక్షులు గోర్లా శ్రీను వెల్లడించడం జరిగింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు 9వ వార్డులో జరగనున్న కార్యక్రమానికి గుడివాడ శాసనసభ్యులు కొడాలి నాని పాల్గొనడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. గుడివాడ పట్టణంలో ఉన్న ప్రజలను కలుసుకుంటూ వారి సమస్యలతో పాటు రాష్ట్రంలో టీడీపీ పార్టీ చేస్తున్న అరాచకాలను వెల్లడిస్తూ రేపటి నుండి వైకాపా పార్టీ గడప
గడప గడపకి వైకాపా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వైకాపా పార్టీ నేతలు వెల్లడించడం జరిగింది. ఇప్పటికీ తొలి విడతగా కొన్ని ప్రాంతాల నందు పర్యటించి అక్కడ ప్రజల సమస్యలను తెలుసుకున్న గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యులు కొడాలి నాని రేపు మరోసారి ప్రారంభం కాబోతున్న గడప గడపకి వైకాపా పార్టీ నందు 9వ వార్డులో రేపు మధ్యాహ్నం 3 గంటలకు పాల్గొని ప్రజలతో మాట్లాడడం జరుగుతుందని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకుని వచ్చే ఎన్నికల్లో వైకాపా పార్టీ విజయకేతనం ఎగరవేసి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వారు వెల్లడించారు. నాగబాబు గారు మలై ఒలెత్తుపాడు సర్పంచ్ గారు మీరు మండల గ్రామ పార్టీ అన్న మైనార్టీ నాయకులు ఇమ్రాన్ ఆధ్వర్యంలో నేడు సుమారు 100 మంది మైనార్టీలు టీడీపీ పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలోనూ స్థానికంగానూ చేస్తున్న అభివృద్ధి పనులకు ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలో చేరడం జరుగుతుందని రావి ఎలవర్తి వెల్లడించారు. స్థానిక ఆర్టీసీ కాలనీ 20వ వార్డు నందు నేడు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని పట్టణ టీడీపీ నేతలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ గుడివాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావి మాట్లాడుతూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించి పేదవారిని హక్కును చేర్చుకోవడం జరుగుతుందని, జరుగుతున్న అభివృద్ధి ప్రజల వద్దకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఇంటింటికి తెలుగుదేశం నిర్వహించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి మాట్లాడుతూ గుడివాడ నియోజకవర్గంలో అతిపెద్ద వార్డులో ఇది ఒకటని ఆయన వెల్లడించారు. గుడివాడలో అభివృద్ధికి అరాచకానికి మధ్య పోటీ జరుగుతుందని, ఇలాంటి యుద్ధంలో ప్రజలు ఎవరి పక్షంలో నిలబడి సహకరిస్తారో వేచి చూడాలని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా అర్బన్ బ్యాంక్ చైర్మన్ పినమనేని బాబ్జీ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెడుతోందని, ఇలాంటి తరుణంలో ప్రజలకు నాయకులకు మధ్య అనుబంధం మరింత పెరగాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో టీడీపీ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి రాష్ట్ర అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్లడం ఖాయమని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్ లింగం ప్రసాద్, లంకా దాసరి, పట్టణ అధ్యక్షులు గోర్జీ సత్యనారాయణ, కౌన్సిలర్ వసంతవాడ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈ రోజున గుడివాడ పట్టణంలో యూత్ నాయకుడిగా రబ్బానీ చురుగ్గా పనిచేసే వ్యక్తి, ఈ రోజున తెలుగుదేశం పార్టీలో ఆయన రబ్బానీ అతని మిత్రులందరూ కూడా కలిసి పార్టీలో జాయిన్ అయ్యే సభ్యత్వం తీసుకోవడం చాలా సంతోషం. అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మైనార్టీస్ కోసం ఎప్పుడన్నా న్యాయం చేసిందంటే కేవలం ఒక తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మైనార్టీ సోదరులకు న్యాయం జరిగిందని చెప్పి నేను ధైర్యంగా చెప్పగలను. ఏ కార్యక్రమం చేసినా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడే మైనార్టీస్కి న్యాయం జరిగింది. గత ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారం ఉన్నప్పుడు ఆయన చేసింది ఏమీ లేదు. ఆయనకు తెలిసి కూడా 4% రిజర్వేషన్స్ అది నిలవదని సుప్రీంకోర్టులో తెలిసి కేవలం మీ కన్నీళ్లు చూపించడం కోసం ఆ రోజు ప్రయత్నంలో మీరందరూ కూడా అమాయకులు బలైపోయారు. ఆనాడు ప్రభుత్వానికి తెలిసి అది 4% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రవేశపెట్టాడు. కానీ అది కోర్టులో నిలబడదని తెలిసి కూడా ఈ రోజున అటువంటి నిర్ణయం తీసుకున్నారు కేవలం మీ యొక్క ఓట్ల కోసం. కానీ మా పార్టీ అట్ట కాదు. ఆనాడు అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా పనిచేసాం మీ అందరికీ తెలుసు. మళ్ళీ ఈ రోజున ఒక చరిత్ర సృష్టిస్తున్నాం. భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలో కూడా మోసంకి జీతాలు ఎక్కడ కూడా లేవు. కేవలం మన రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వాళ్ళ ప్రతి ఒక్క మసీదులో మోసన్స్ కోసం 5,000 రూపాయలు ఈ రోజున ప్రతి నెలకి మోసన్స్కిను ఇంకోళ్ళు ఎవరు
ఇమాన్స్కి ఇద్దరికి 5,000 అదేవిధంగా 3,000 తప్పున ప్రతి నెల అందజేయడం జరుగుతుంది. వాళ్ళకి పక్క రాష్ట్రమైన తెలంగాణలో కేవలం 1,000 రూపాయలు వేస్తున్నారు, కానీ మన రాష్ట్రంలో ఏ విధంగా చేస్తాం ఒకసారి ఆలోచించాలి. బడ్జెట్ కేటాయింపులు కూడా గత ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఎంత పెట్టారు, ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం ఒకసారి ఆలోచించాలి. అన్ని రకాలుగా ఈ రోజున చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మైనార్టీస్ న్యాయం జరిగిందని చెప్పి నేను ధైర్యంగా చెప్పగలను. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా లేని విధంగా ఈరోజు దులన్ స్కీమ్ తీసుకొచ్చాం. ప్రతి ఒక్క మహిళ పెళ్లి చేసిన మహిళకి 50,000 రూపాయలు చెక్ అందజేసే కార్యక్రమం కానీ, ఈ రోజున ప్రతి పండక్కి కూడా తోఫా రంజాన్ తోఫా అందజేయడం విధంగా కానివ్వండి. ప్రతి 3 సంవత్సరాలకి కూడా ఈరోజు రంజాన్ తోఫా ఆర్డర్ చేస్తున్నాం. ఈరోజు ఎందుకంటే ముఖ్యంగా ఎంతోమంది మైనార్టీస్లో పేద కుటుంబాలు ఉన్నాయి, ఆ కుటుంబాల్లో సంతోషంగా ఉండాలని చెప్పి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు మైనార్టీ లోన్స్ కానివ్వండి, అదేవిధంగా మసీదుల మరమ్మతు కోసం ప్రతి మసీదుకి 10,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి. అలాగే ఈ రోజున మెయిన్ గుల్జార్ మాస్క్కి 75 లక్షలతో ఈ రోజున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. గుల్జార్ చౌక్కి ఇది ఒక చరిత్ర సృష్టిస్తున్నాం. గతంలో ఏ ప్రభుత్వం ఎవరు కూడా ఏ నాయకుడు కూడా చేయని విధంగా 75 లక్షల రూపాయలు ఈ రోజున గుల్జార్ చౌక్కి ప్రభుత్వం కేటాయించింది వాస్తవం కాదని చెప్పి నేను అడుగుతున్నా. త్వరలోనే శంకుస్థాపన చేస్తాం ఆ యొక్క మసీదుకి బలోపేతం చేస్తా కోసం సొంత నిధుల్ని వెచ్చించే విధానంగా ఈ రోజున ఒక కాంప్లెక్స్ కట్టి ఆ మసీదుకి సరిపడ ఫండ్స్ ఉండే విధంగా కార్యక్రమాలు చేస్తున్నాం. ఎన్ని ఎందుకంటే ఆ కుటుంబాలు వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటాయని చెప్పి వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళ దగ్బరికి వెళ్ళి డబ్బుల కోసం తిరగకుండా కేవలం వాళ్ళ సొంత డబ్బులతోనే ఈ రోజున జనరేట్ చేసిన విధానంగా ఈరోజు ఈ ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తుంది. ఎన్ని కూడా గమనించాలి, ఏ ప్రభుత్వం అయితే ఏ నాయకుడు మనం న్యాయం చేస్తున్నారో, ఇవాళ కేవలం స్వార్థాల కోసం మతాలకి అందరికీ కులాలకి చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ మనం బీజేపీతో పొత్తు పెట్టినప్పుడు కేవలం కేంద్రంలో అధికారంలో ఉంది, అక్కడి నుంచి నిధులు రాబట్టుకునే పరిస్థితి, వాళ్ళం విడిపోయిన రాష్ట్రం ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయంకి దగ్గర దగ్గర కట్టుగుడ్డలతో మనం బయటకు వచ్చాం. 16,500 కోట్ల తప్పుల్లో ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మనం కేంద్ర సహాయం తీసుకోవాలని పరిస్థితి అంతే తప్ప ఎక్కడ కూడా మనం పొత్తు పెట్టినకే ఓన్లీ టెంపరీగా మనకి కావాల్సిన నిధులు రప్పించుకుంటా కోసం పెట్టినాం తప్ప ఎక్కడ కూడా వేరే ఆలోచన లేదు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మన రాష్ట్రం బలోపేతం కావాలి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయం బలైపోయాం మనందరం కూడా. వాళ్ళు కట్టుకొట్టలతో బయటకు ఉన్నాం, మళ్ళీ మన రాష్ట్ర పునాదుల నుంచి నిర్మించుకోవాలి, బలమైన పునాదులు ఏర్పాటు చేసుకోవాలి, ఓ మంచి నాయకత్వం కావాలి. ఇటువంటి సమయంలో మంచి నాయకత్వం, మంచి లీడర్షిప్, విజన్ ఉన్న నాయకుడు, ముందుకు తీసుకెళ్లే నాయకుడు మనకు చాలా అవసరం. వాళ్ళు మన చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పనిచేస్తున్నారో ఒకసారి మీరు ఆలోచించాలి. రోజు 18 గంటలు పనిచేస్తున్నాం ఎవరి కోసం, వాళ్ళ మన రాష్ట్రం కానీ మన పిల్లల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాం. వాళ్ళ మంచి పేరు తెచ్చుకుంటాకి ఈ రాష్ట్రంలో మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకంతో ఈ రాష్ట్రం, అట్లాగే మన గుడివాడ పట్టణం చెందుతున్నటువంటి అభివృద్ధి, అట్లాగే రావి వెంకటేశ్వరరావు నాయకత్వంలో ఉన్నటువంటి గుడివాడలో తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈరోజు మరి మైనారిటీల్లో ఎంతో ఉత్సాహంగా ముఖ్యంగా యువతలో పనిచేస్తూ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము అటు ఉన్నప్పుడు కూడా మాతో పాటు కలిసి పనిచేశాడు. మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీలో చేరటం రబ్బానీ గారు, అట్లాగే ఆయన మిత్రులు అందరూ కూడా ఈరోజు తెలుగుదేశంలో పార్టీలో చేరడం చాలా సంతోషం. ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా పేద ప్రజలు కానీ, ముస్లిం మైనారిటీలు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ ఈ రోజున తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల పట్ల, అభివృద్ధి అట్లాగే సంక్షేమం మీద ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది, మరి ప్రతి విషయంలోనూ మాకు న్యాయం జరుగుతుందని ఈరోజు ప్రజలందరూ కూడా హర్షధ్వానాలు వెలిగించేటటువంటి పరిస్థితి. ఈరోజు ముస్లిం మైనారిటీల విషయంలో చూసుకుంటే ఎప్పుడు చరిత్రలో లేని విధంగా మసీదుల్లో ఉన్నటువంటి మౌలా అట్లాగే ఇమాములకు మరి ప్రతి నెలా కూడా జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితి, మరి ఇది రాష్ట్ర చరిత్రలోనే ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. ఈరోజున మైనారిటీల సంక్షేమం కోసం
మైనారిటీ కార్పొరేషన్ ద్వారా కోట్లాది రూపాయల నిధుల్ని సమకూర్చి మరి ముఖ్యంగా మైనారిటీ పిల్లలకి ఎవరికైనా పెళ్లిళ్ళు జరిగినప్పుడు దొలానియ స్కీమ్ కింద 50,000 రూపాయలు ఇవ్వటం కానీ అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది. ఈ రోజున ఒక్క తెలుగుదేశం పార్టీయే ముస్లిం మైనారిటీ బీసీ ఎస్సీ ఎస్టీలకి న్యాయం చేసేటటువంటి పార్టీ, మరి సామాజికంగా ప్రతి ఒక్కరిని ఆదుకునేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజున ఈ పార్టీ పట్ల ఆకర్షితులై అట్లాగే మరి మా మైనారిటీ నాయకులు ఇబ్రహీం గారు కానీ, బాజీ బాషా గారు, అట్లాగే సర్కార్ గారు, ఆబు గారు, జానీ గారు, వీళ్ళందరూ కూడా కలిసి ఈ రోజున గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీలకు కావాల్సినటువంటి ప్రతి కార్యక్రమంలోనూ మరి ఒకే మాట ఒకే బాటతో అందరికీ కావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు పార్టీ దృష్టి తీసుకురావడం కానీ, లేకపోతే ఇక్కడ మా నాయకుడు రాజవెంకటేశ్వర దృష్టి తీసుకురావడం కానీ, ఎప్పటికప్పుడు ఒక ఒరవడితో మైనారిటీలకు ఏ సమస్య వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా చూడటం కానీ, వాళ్ళకి ఏ పథకాలు వచ్చినా కూడా అందుబాటులో ఉండే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఈరోజు పార్టీలో చేరినటువంటి రబ్బానీని, అతని మిత్రుల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ పార్టీ పట్ల అంకితభావంతో పనిచేయాలని, ముస్లిం మైనారిటీ సోదరుల యొక్క అభివృద్ధి కోసం మీరు ఇంకా పాటుపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా చెప్పాలంటే మైనార్టీల గురించి టీడీపీ పార్టీ చేసిందంటే ఓన్లీ మైనార్టీలకి చాలా సేఫ్ సైడ్ చేసింది. అన్ని కులాలతో పాటు మైనార్టీలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చింది. ఏంటంటే దేవదాయ ఆస్తులు సపరేట్ చేసి, దేవదాయ ఆస్తులు సపరేట్ చేసి దేవదాయ ప్రాపర్టీ ఎట్టా అభివృద్ధి చెందినయో, గుళ్ళు గోపురాలు అన్నీ ఎట్టా చెందినయో అట్టా అన్న ఎన్టీ రామారావు గారు ఈ ఒబ్బోట్ ప్రాపర్టీని సపరేట్ చేసి అట్టా మసీదులకు కానీ షాదీఖానాలకు కానీ 260 షాదీఖానాలు టీడీపీ గవర్నమెంట్లో జరిగినాయి అంటే ఏ గవర్నమెంట్లో జరగల. మైనార్టీలకి అంత అభివృద్ధి చేశారు. అదిగాక ముఖ్యంగా చెప్పాలంటే మైనార్టీలకి ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉన్నప్పుడు ఇక్కడ ఫస్ట్ మన డాక్టర్ అల్లీ గారిని ప్రెసిడెంట్గా చేశారు, పార్టీ ప్రెసిడెంట్. అది ఎమ్మెల్యే పవరు అంటే మొత్తం ఎమ్మెల్యే మీద ఇన్ఛార్జ్గా ఉండాల్సిన సిద్ధి ఆయనకి పెట్టారు. ఎందుకంటే మైనార్టీలకి అంత అవకాశం ఇచ్చారు రామారావు గారు. అట్టాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే రకంగా మసీదులకు కానీ ఇంకోటి కానీ చేస్తున్నారంటే ఓన్లీ మైనార్టీల గురించి చాలా అభివృద్ధి చేశారు. ఎంతైనా చెప్పుకోవచ్చు మైనార్టీలు, ఏమైనా చేయవచ్చు. ఇప్పుడు మైనార్టీ వార్డుల్లో తతిమ్మా పార్టీలకి డిపాజిట్ లేకుండా చేయాలి మైనార్టీలు, అంతా కృషి చేయాలి. ఎందుకంటే అంత అభివృద్ధి మైనార్టీలకి చెందుతుంది. అట్టాగే రావి సోనాద్రి గారి టైంలో గుడివాడలో షాదీఖానా స్థలం వచ్చిందంటే ఒక టీడీపీ గవర్నమెంట్లోనే. అట్టాగే గుల్జార్ చౌక్ మస్జిద్కి 8 లక్షలు రావి వెంకటేశ్వరరావు గారి టైంలో వచ్చింది. ఆ మసీదు కృష్ణా జిల్లాలోనే 1 మసీద్ లాగా తయారైంది. ఇవాళ 75 లక్షలు షాపింగ్ కాంప్లెక్స్కి తెచ్చారంటే చైర్మన్ గారు వెంకటేశ్వరరావు గారు కలిసి అది ఎట్టా తయారవుద్దో ఇక మీరు ఊహించుకోవచ్చు. ఊరుకునే ఊహగానాలు మేము చెప్తున్నాం. మీరు అది తయారైన తర్వాత చూస్తే కృష్ణా జిల్లాలోనే 1గా తయారవుద్ది. అట్టాగే ఇప్పుడు అంజుమన్కి చైర్మన్ గారు రావి వెంకటేశ్వరరావు గారు కలిసి ఎప్పటి నుంచో కుంటుపడి ఉంది. అది కాంగ్రెస్ గవర్నమెంట్లోనే అంజుమన్ ఉంది, అప్పటి నుంచి కుంటుపడి ఉంది. ఇవాళ దానికి మళ్ళా 25 లక్షలు గ్రాంట్ తెచ్చి మా దాన్ని అభివృద్ధి కార్యక్రమంలో పెడతానికి వాళ్ళిద్దరు చేస్తున్న కృషి ఇంత అంతా కాదు. ఇటు రావి వెంకటేశ్వరరావు గారు, అటు చైర్మన్ గారు, నేను 4 సార్లు కౌన్సిలర్గా ఉండా ఏ చైర్మన్ కూడా ఇంత అభివృద్ధి చేశారేమో టౌన్లో చాలామంది చూసి ఉంటారు. నాలాగా నా వయసు గల్లోళ్ళు చాలామంది చూసి ఉంటారు. అభివృద్ధి అనేది ఈ చైర్మన్ టైంలో జరిగినట్టు, రావి వెంకటేశ్వరరావు గారు కృషితో ఈ చైర్మన్ గారి టైంలో జరిగినట్టు ఏ చైర్మన్ టైంలో జరగలేదని గుండె మీద చేయేసుకొని చెప్పొచ్చు.
రోడ్లే కానీ కలవట్లే కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏదైనా హౌసింగ్ది కానీ హౌసింగ్ది ఇవాళ ఎంతమంది పెట్టుకుంటున్నారు, ఎంతమంది పెట్టుకున్నా ఇంకా పెట్టుకోమంటున్నారు చైర్మన్ గారు. వద్దంట్లా ఎవరిని, మేము చేస్తాం, రండి ముందుకు రండి, పెట్టుకోండి చేసుకోండి అనే ఓ దాత ఇదివరకు ఎప్పుళ్ళు లేరు. ఇప్పుడు ఇద్దరు దాతలు కూడా అట్టాగే తయారయ్యారు. నేనుండాను నేనుండాను అంటున్నారు కానీ నేను లేనని ఎక్కడ వాక్యం రావట్లేదు. కాబట్టి ఇది ఎస్టీ ఎస్సీలతో సహా మైనార్టీలకు కూడా ఇంత అవకాశం ఇచ్చిన పార్టీ ఒక టీడీపీ పార్టీనని తొడగొట్టి చెప్పొచ్చు. ఎవడన్నా ఉంటే రామనండి, మేము చేసాం ఈ పార్టీలో, మేము అభివృద్ధి చేసామని రామనండి ముందుకి. మేము చెప్తాం దానికి సమాధానం. మేము చెప్పుకోగలం కానీ వాళ్ళు చెప్పుకోలేరు. వాళ్ళు చెప్పడానికి అవకాశం లేదు. వాళ్ళు చేయలేదు కాబట్టి వాళ్ళ అవకాశం కోల్పోయారు. అట్టాగే రేపు వార్డులో కూడా మైనార్టీ వార్డుల్లో డిపాజిట్లు కోల్పోతారని నేను గుండె మీద చేసి చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కరిస్తూ చాలా సంతోషించదలిగిన రోజు. ఎందుకంటే ముస్లిం మైనార్టీలు ఒకప్పుడు తెలుగుదేశానికి మద్దతు పలికిన చిన్న డిస్టర్బెన్స్ వలన కొంత దూరం అయ్యారు. కానీ గుడివాడలో జరుగుతున్న అభివృద్ధిని, వారికి జరిగే అభివృద్ధి, చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాల వలన ఆకర్షితులై ఏకదాటి మీద తెలుగుదేశానికి మద్దతు ఇస్తాం, మేము ముందుంటామని యువత అంత ఎంతో ఉత్సాహంగా ఒరబడి తీసుకొని వారు తెలుగుదేశానికి మద్దతు పలుకుతున్నాం. చాలా సంతోషం. ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో 2019 వరకు మనం కంటిన్యూ చేసి మనకు జరిగే సంక్షేమ కార్యక్రమాలను మనం తీసుకొని అభివృద్ధిలో పాల్పంచుకొని మనం లబ్ధి పొందాయి. చంద్రబాబు నాయుడిని ఏకగ్రీవంగా అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడ ఇన్ఛార్జ్ రా వెంకటేశ్వర గారు, చైర్మన్ అవర్తి శ్రీనివాస్ గారు, టౌన్ ప్రెసిడెంట్ సత్యనారాయణ గారు, షేక్ ఇబ్రాహీం గారు, కౌన్సిలర్ గారు, సర్కార్ గారు, బాజీ బాషా గారు, నా మిత్రులందరికీ నమస్కారం. మొట్టమొదటిగా మైక్ పెట్టుకున్నాను, కొంచెం టెన్షన్గా ఉంది. ఇంకోటి ఏంటంటే, నేను వైసీపీలోకి వెళ్ళడం అనేది ఒక వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం. అది తర్వాత నేను కార్యకర్తలని అందరినీ, మా బృందాన్ని అందరినీ కలిస్తే ఏం చేస్తావో ఢిల్లీ అని అడిగారు నన్ను. నువ్వు మాకేం చేస్తావు, నిన్ను నమ్ముకొని మేము వస్తాం, నువ్వు మాకేమి చేయగలవు, ఏమి చేయలేవు అని చెప్పి అందరిని నిర్ణయించుకొని టీడీపీలో అభివృద్ధి జరుగుద్ది. రావెంకటేశ్వరరావు గారు, చైర్మన్ గారు, ఇబ్రాహీం గారు, సర్కార్ జానీ గారు, వీళ్ళందరూ కలిసి మీకు ఏమన్నా చేయాలంటే పార్టీ సపోర్ట్ ఉంటేనే చేయగలం, అభివృద్ధి జరగాలంటే అని చెప్పారు. దాని ఇదిగా మేము జాయిన్ అయ్యడం జరిగింది. మేము పార్టీ కోసం కష్టపడతాం. మైనార్టీకి రేపు రాబోయే 2019 టీడీపీ సీటు గెలిపించుకొని ఇంకా అభివృద్ధి, గుడివాడకి అభివృద్ధి చేస్తాం. మా వార్డులో పోయినసారి చెప్పిన వాగ్దానాలన్నీ, మా కమ్యూనిటీ హాల్ కడుతున్నారు మా వార్డులో 12వ వార్డులో, ఏమేమి చెప్పారో అన్నీ చేసుకుంటూ వస్తున్నారు. దుల్హన్ లోన్లని, మైనార్టీ లోన్లని చైర్మన్ గారు చెప్పారు. ఇంకా మైనార్టీ లోన్లు ఇంకా ఎక్కువ శాంక్షన్ చేపిద్దాం, తక్కువ వస్తున్నాయి ఇంకా ఎక్కువ చేపిద్దాం, మీకు ఏ పనులు అంటే చేద్దాం అంటున్నారు. ఇంకా హౌసింగ్ లోన్ కానీ ఇంకా టైం ఇస్తున్నారు, పెట్టుకోండి రండి. పెన్షన్లు, రేషన్ కార్డులు, జనవరిలో జన్మభూమి కార్యక్రమాలు అన్నీ ఇస్తామంటున్నారు. ఇంత అభివృద్ధి జరుగుతుంటే మైనార్టీలు ఇంకా ముందు ముందుకు రావాలని చెప్పి, ఇంకా పార్టీ కోసం కష్టపడాలని చెప్పి కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం రావెంకటేశ్వర గారు, ఎల్వర్తి గారు, ఇబ్రాహీం గారికి అందరికి థ్యాంక్స్ చెప్తున్నాను. లూనార్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం కార్మికుల పొట్టకొట్టే విధంగా ముందస్తు సమాచారం లేకుండా ఉద్యోగులను తొలగిస్తున్నామని వెల్లడించడంతో ఉద్యోగస్తులు తీవ్ర నిరసన తెలియజేశారు. ఇప్పటికిప్పుడు విధుల నుండి తొలగిస్తే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గుడివాడ దొండపాడు రోడ్డు నందు గల లూనార్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నందు పనిచేసే ఉద్యోగులు యాజమాన్యం తమకు ముందుగా నోటీసులు ఇవ్వకుండా ఉద్యోగాల నుండి తొలగించడం జరిగిందని, గత 4 నెలలుగా జీతాలు కూడా ఇవ్వకుండా ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటున్నారని వాపోయారు. యాజమాన్యం నిరంకుశ వైఖరిని నిరసిస్తూ ఉద్యోగులు కార్యాలయం ఎదుట యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ, తాము నెల్లూరు, తూర్పు, పశ్చిమ గోదావరి వంటి దూర ప్రాంతాల నుండి వచ్చి ఈ సంస్థలో పనిచేయడం జరుగుతుందని, గత సంవత్సరం కాలం నుండి పనిచేయడం జరుగుతుందని, గత 4 నెలలుగా యాజమాన్యం తమకు జీతాలు ఇవ్వడం లేదని, కనీసం భోజనాలకు కూడా డబ్బులు ఇవ్వడం లేదని తెలిపారు. యాజమాన్యం తమకు నచ్చిన వారిని ఉంచుకుని మిగిలిన వారిని ఏ కారణం లేకుండా ఉద్యోగాల నుండి తొలగించడం జరిగిందని, యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే మీ ఇష్టం వచ్చిన వారికి చెప్పుకోండి అని నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారని వాపోయారు. కార్యాలయాన్ని కూడా మైసూరుకు తరలించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.
తమకు న్యాయం చేయాలని కోరుతూ గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. బాధితులకు తగిన న్యాయం చేస్తామని రూరల్ ఎస్ఐ తెలిపారు. కండక్ట్ చేసి హైదరాబాద్లో ట్రైనింగ్ ఇచ్చారు. అప్పటి నుంచి మేము ఇక్కడ ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కటి మేమే చేసాం. దీంట్లో ప్రతి ఒక్కటి ఏ టు జెడ్ మేమే ఇక్కడ చేసామన్నమాట. తర్వాత ఇప్పుడు లాస్ట్ 4 మంత్స్ నుంచి గొడవలు జరుగుతూ ఉన్నాయి కంపెనీలో. మాకు జీతాలు ఇవ్వకుండా, భోజనాలకి అకామిడేషన్కి ఏమీ ఇవ్వకుండా ఎవరిని తీసేసి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని ఉండించుకొని మిగిలిన వాళ్ళని తీసేద్దామని అని చెప్పి ప్లాన్ చేస్తూ ఉన్నారు. దాన్ని అడిగిన దానికి మీకు ఏం చేస్తారో అది చేసుకోండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ మెయిన్గా ఇప్పుడు మాకు చెప్పబట్టకుండా గోడౌన్ మొత్తం తీసేసి వాళ్ళు మైసూర్కి వెళ్ళిపోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే గోడౌన్లో మొత్తం సామాన్లు స్టాక్ మొత్తం ప్యాక్ చేసుకోన్నారు. ఇప్పుడు మేము పొద్దున్నొస్తే పొద్దున్న నుంచి లోపలికి కూడా పోనీయకుండా గేట్ దగ్గర బయటే ఆఫ్ చేసేస్తున్నారు. మాకెవరు కూడా అసలు ఏమాత్రం రెస్పాన్స్ లేదు. ప్రతి ఒక్కరు కూడా ఏంటండి పరిస్థితి అనేది మాకు సంబంధం లేదండి, మీరు ఎవరు చెప్పుకుంటారు వాళ్ళు చెప్పుకోండి అన్నారు సార్. అసలు ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. కనీసం లోపల కూడా వెళ్ళనివ్వట్లేదు మమ్మల్ని. మేము రాజమండ్రి నుంచి వస్తున్నాను. మేము ఇక్కడ 1 ఇయర్ నుంచి చేస్తున్నాను. నేను లాస్ట్ 4 మంత్స్ నుంచి శాలరీస్ లేవు. లాస్ట్ 1 మంత్ నుంచి వర్క్ కూడా వెళ్ళట్లేదండి. ఏంటని క్వశ్చన్ అడిగితే మాకు సంబంధం లేదండి, మీ ఇష్టం ఎవరు చెప్పుకుంటే చెప్పండి అని చెప్పి. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా నేడు 20వ వార్డు నందు పర్యటించిన టీడీపీ నేతలు స్థానిక వార్డు నందు ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు త్వరలోనే నిధులు విడుదల చేస్తామంటూ హామీ. భారీ ఎత్తున టీడీపీ పార్టీలో చేరిన మైనార్టీ వర్గ ప్రజలు పట్టణంలో జరుగుతున్న అభివృద్ధికి ప్రజలు స్వచ్ఛందంగా మద్దతిస్తూ పార్టీలోకి రావడం జరుగుతుందన్న రావి ఎలవర్తి. లూనార్ ఎక్స్పోర్ట్స్ యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపిన కార్మికులు ముందస్తు సమాచారం లేకుండా విధుల నుండి తొలగించడం అన్యాయమంటూ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.